లైఫ్ ఈజ్ లైక్ ఎ బుక్. సమ్ చాప్టర్స్ ఆర్ సాడ్, సమ్ ఆర్ హ్యాపీ, అండ్ సమ్ ఆర్ ఎక్సైటింగ్. బట్ ఇఫ్ యూ నెవర్ టర్న్ ద పేజ్, యూ విల్ నెవర్ నో వాట్ ద నెక్స్ట్ చాప్టర్ హ్యాస్ ఇన్ స్టోర్ ఫర్ యూ. హలో సిస్టర్స్, హలో గాయస్ అని చెప్పొద్దు, ఎందుకంటే మా గాయస్ ఇలాంటి పనులు చేయరు, ఓన్లీ సిస్టర్స్ మాత్రమే చేస్తారు. మీకు చాలాసార్లు నేను లాస్ట్ వీడియోలో కూడా, నేను చాలా లాంగ్ బ్యాక్ కూడా నేను వీడియోలు చేశాను. ఏం వీడియోలు చేశానంటే, మీరు ఇలాంటి చిల్లర పనులు కానీ లేకపోతే ఇట్లాంటి చీటింగ్ పనులు కానీ ఎడ్యుకేటెడ్ సంబంధించిన వీడియోలు కానీ చేయొద్దు. ఎందుకంటే ఒక యూట్యూబ్ ఛానల్కి మనం వచ్చినప్పుడు, చాలా ప్రొఫెషనల్గా ఉండాలి, చాలా హుందాగా ఉండాలి, అండ్ మన కంటెంట్ చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యే విధంగా ఉండాలి. సో నువ్వు చేసే అది రెండు ముచ్చట్లయినా సరే బాగుండాలి, వేరే వాళ్ళు వచ్చి అరే ఏంద్రబైది అనే ఫీలింగ్ అయితే కలగొద్దు. నా ఉద్దేశం అది, నేను అనుకుంటా. ఇప్పుడు నా ఛానల్కి వచ్చిండు, 2 నిమిషాలు నా వీడియో చూసిండు, అది నచ్చితేనే నచ్చింది, నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి. చిల్లర నా కొడుకు, చిల్లర ఏం చిల్లర చేస్తారా బాబు, ఏం వీడియోలు ఇది, ఏమైనా అర్థం ఉందా పర్థం ఉందా అని, అంటే ఆ మనసుల బయటకు అనుకోకుండా మనసులో ఆ ఫీలింగ్ అయితే రావద్దు. బట్ ఇప్పుడు ఈ మధ్య వాస్ట్ టైం కోసం చాలామంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే, నేనేమంటున్నానంటే వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, మీరు అలాంటి వీడియోలు పెట్టకండి, అలాంటి మోసాలు చేయకండి, అలాంటి మోసాల బారిన పడకండి. అర్థమవుతుందా? సో ఫస్ట్ థింగ్ వచ్చేద్దాం, టెలిగ్రామ్ గ్రూప్లోకి వస్తారు. టెలిగ్రామ్ గ్రూప్లో ఓడో అడ్మిన్ ఉంటాడు. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చాలా మంచి మంచి ఛానల్స్ ఉన్నాయి, చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నాయి. ఏదైనా సరే మనకు మంచి ఏంటి చెడు ఏంటి అనేది ఒకటి ఉంటుంది, అవునా? సో మంచి అనిపిస్తే మనం మంచి వెళ్తాం. చాలామంది చెడుకి అట్రాక్ట్ అవుతున్నారు, చాలా ఈజీగా మనీ వచ్చేసేయాలి, ఈజీ మనీ అని చెప్పేసి చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు. సో దాంట్లో యూట్యూబ్ని కూడా వాడుకుంటున్నారు. ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీరు ఒక 10 టాస్క్లు ఉంటాయి అంట. సో మాకు ఆ టాస్క్లు తెలియదు, నాకు ఆ పాడు తెలియదు. మొన్న కాల్మిఫర్లో ఒక ఆయన కాల్ చేసింది, కాల్మిఫర్లో ఒక అతను కాల్ చేశారు, లేడీస్ కాల్ చేసి, సరే ఇది నిజమేనా, ఇది నాకు ఒక టార్చర్ అయిపోయింది, రోజు టాస్క్లు చేయకపోతే నా ఛానల్ తీసేస్తారంట, నా ఛానల్ రిమూవ్ చేస్తారంట, నా ఛానల్ స్ట్రైక్ వస్తుందంట, నా ఛానలే డిలీట్ అయిపోతుందంట, ఇట్లా బెదిరిస్తున్నారు. ఆ టాస్క్లు మీరు ఖచ్చితంగా చేయాలి, చేయకపోతే మీ ఛానల్కి ప్రాబ్లం అవుతుంది, అది ప్రాబ్లం అవుతుందంటే నేను మొండికో తొండికో మా పిల్లలు ఉండి కూడా నేను మా పిల్లలు ఎండబెట్టి వాళ్ళకి ఆకలితో అన్నం మీద నింపేకుంటే కూడా నేను అందులోనే నిమగ్నమైపోతున్నా. సో ఏం చేయాలండి, నాకు అర్థమవుతలేదు. ఏం అర్థమవుతలేదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలిగ్రామ్ గ్రూప్లో ఏదైతే ఉందో అది అందులో ఎగ్జిట్ అయిపోయి మీరు బయటకు వచ్చేసాను, ఏం చేయలేడు వాడని చెప్పిన, మీ ఛానల్ని ఏం చేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో నుంచి ఆ ఊబిలో నుంచి బయటికి రండి. ఆ ఊబిలో ఏం జరుగుతుందంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏదైనా చెప్తే నమ్మేటట్టు ఉండాలబ్బా. ఇప్పుడు ఏదైనా ఇష్టం ఉంటేనే చూడాలి, లేకపోతే లేదు బలవంత ఏముంది. ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టిన టెలిగ్రామ్ గ్రూప్లో, నేను గల సౌండ్ ఎఫెక్ట్లు వీడియోలు పెట్టిన, సౌండ్ మూవీ క్లిప్స్ పెట్టాను, మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చితే జాయిన్ అయ్యండి, యూస్ఫుల్ అని చెప్పాను. అది ఎవరికైనా యూస్ఫులే, చూసేవాడు ప్రతి ఒక్కరు కూడా అరే మంచి యూస్ఫులే, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు, నచ్చిన వాళ్ళు జాయిన్ అవుతారు, నచ్చిన వాళ్ళు జాయిన్ కాదు. కానీ ఈ టెలిగ్రామ్ గ్రూప్లలో ఏం జరుగుతుందంటే, మీరు ఒక 10 మంది వీడియోలు లింక్ పెడతాను, మీరు ఆ 10 మంది వీడియోలు చూడాలి, ఖచ్చితంగా చూడాలి. ఆ వీడియోలు చూసి వాళ్ళకి సబ్స్క్రైబ్ కొట్టి అందులోకి పోయి కమెంట్ చేసి లైక్ చేసి మాకు ఆ స్క్రీన్ షాట్లు పెడితే మీకు ఒక 10 సబ్స్క్రైబర్లు ఇస్తాం, లేకపోతే 20 సబ్స్క్రైబర్లు ఇస్తాం ఇట్లా. కానీ ఆ 20 సబ్స్క్రైబర్లు ఎవరు మళ్ళా, దానివల్ల ఏమీ యూజ్ ఉండదు, ఆ సబ్స్క్రైబర్ల వల్ల ఏమీ యూజ్ ఉండదు. డెడ్ ఫాలోవర్స్ వాళ్ళు డెడ్ సబ్స్క్రైబర్లు ఇస్తారు వాళ్ళు, దానివల్ల చూసేటోళ్ళు ఉండరు, ఏముండరు, ఆర్గానిక్గా ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. సో వాటి వల్ల యూజ్ ఏంటి, వాటి వల్ల యూజ్ ఏం నథింగ్, దానివల్ల యూజ్ నథింగ్. కాబట్టి మీరు అలాంటి జోలికి టెలిగ్రామ్ జోలికి వెళ్ళి అక్కడ సబ్స్క్రైబర్లు వస్తాయంటే అని చెప్పి, ఫ్రీగా సబ్స్క్రైబర్లు వస్తారంట అని చెప్పి ఆ ఊబిలో పడి అనవసరంగా మెంటల్ స్ట్రెస్ పెట్టుకొని అలాంటివి పెట్టుకోకండి. మీకు జెన్యున్గా వచ్చిన ఫాలోవర్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వీడియో తీసారు, షార్ట్ వీడియో తీసారు, ఫుల్ వీడియో తీసారు, దానివల్ల వచ్చిన సబ్స్క్రైబర్లు ఒక మంచి వీడియో వైరల్ అయింది అనుకోండి, ఖచ్చితంగా దానికి సబ్స్క్రైబర్ బేస్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు అంతేగాని వాడోడో 10 ఇస్తాడు, వాడోడో 20 ఇస్తారని నీ మెంటల్ స్ట్రెస్ అంతా పెట్టి, నీ ఛానల్ పక్క పెట్టి, నీ ఐడియాలజీని పక్క పెట్టి, నీకు వచ్చే ఆలోచనలు చంపుకొని, ఆడవాడో ఇచ్చిండు 10, ఈడోడో ఇచ్చిండు 20 అని చెప్పేసి వేస్ట్ కదా. దానివల్ల మీ మైండ్ ఖరాబు, ఇంట్లో వాళ్ళతో తిట్లు, మైండ్ స్ట్రెస్, దీనివల్ల అద్దాలు రావడు, దీనివల్ల ఏం ఉపయోగం లేదు కదా. నువ్వు వాళ్ళ దానికి వెళ్ళి వెయిట్ చేసి వీడియో మొత్తం చూసి స్కిప్ చేయకుండా కామెంట్ పెట్టి, బలవంతపు కామెంట్ పెట్టి, బలవంతపు లైక్ చేసి, ఇవన్నీ వేస్ట్ కదా. ఏదైనా ఇష్టంతో చేయాలి, బలవంతంతో ఏది చేయదు. ఎవరు చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా బలవంతంగా ఏది చేయదు, ఇష్టం ఉంటేనే. ఇఫ్ యు లైక్ దెన్ కమ్ అండ్ జాయిన్ మీ. అంతేగాని మీకు ఇష్టం లేని మెడ మీద కత్తి పెట్టి వస్తావా రావా అంటే అది కరెక్ట్గా ఎవడన్నాడు అట్లా. బట్ మీరే అట్లా
ఆ ఏదైతే 10 సబ్కవర్లో ఆ 20 సబ్కవర్లకు లొంగిపోయో, 50 సబ్కవర్లు లొంగిపోయి వేస్ట్ కదా. చూసుకోవడం తప్ప దానివల్ల ఏమీ యూజ్ ఉండదు కూడా. ఓకేనా, మళ్ళీ ఒక మంచి ఒక లైఫ్, మళ్ళీ ఒక మంచి యూట్యూబ్ లైఫ్ లీడ్ చేయండి. ఎందుకంటే అల్లకల్లి బయటకు వచ్చిన కొంచెం ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది తెలుసా. అందులో ఊగిపోయి అల్లగిపోయి అల్లతో ఇంకా డిస్క్రిప్షన్లోకి వచ్చి లైక్ చేశానండి, లైక్ చేశాను, సబ్స్క్రైబ్ చేసుకున్నాను, మీరు కమ్ మా ఇంటికి రండి, మీ ఇంటికి నేను వస్తా, ఈ కోడ్ లాంగ్వేజ్ మాట్లాడతా, ఈ సబ్స్క్రైబర్లు చెప్పుకుంటారు. దానివల్ల ఏం యూజ్ అండి, దానివల్ల ఏం యూజ్ ఉండదు కూడా. సో ఇది గైస్, ఇలాంటి పనులు అసలు చేయకండి. సో చాలామంది దగ్గర చూశాను కాబట్టి, కొంతమంది చెప్పి బాధపడుతున్నారు కాబట్టి, బెదిరిస్తున్నారు కాబట్టి, దానివల్ల ఏమీ కాదు. జస్ట్ బయటకు వచ్చేసేయండి. దానివల్ల మీ ఛానల్ మంచిగా ఆర్గానిక్ గ్రోత్ కావాలనుకుంటే మాత్రం అలాంటి పిచ్చి పనులు చేస్తే మీ ఛానల్ ఎప్పటికీ గ్రోత్ అవ్వదు. ఓకేనా, సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మంచి మంచి కంటెంట్ తీసుకొస్తాను ఉంటా, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్, వందే మాతరం.